బెయిల్ పిటిషన్ వేయని చంద్రబాబు ప్లానేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని 2 ఏళ్ల కిందట నమోదు చేసిన కేసులో రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తరువాత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో అసలు విషయమే లేదని, దాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిజెక్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లారు. హౌస్ రిమాండ్ కు కోర్టు అనుమతించలేదు. నిజానికి ఇలాంటి కేసులో రిమాండ్ కు పంపగానే ఎవరైనా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. హైకోర్టులో క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఇతర కేసుల్లో బెయిల్ పిటిషన్లు వేశారు, కానీ తాను అరెస్ట్ అయిన కేసులో మాత్రం బెయిల్ పిటిషన్ వేయలేదు. బెయిల్కు దరఖాస్తు చేసుకుని బయటకు వస్తే చంద్రబాబు బెయిల్లో ఉన్నారని ప్రచారం చేస్తారు. ఆ కేసు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసి 2 ఏళ్ళు గడిచినా ఛార్జ్షీట్ వేయలేకపోయారు. అసలు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పలేకపోయారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై నమోదు చేసిన అభియోగాలు సెక్షన్లు చెల్లవని, పైగా అరెస్ట్ కూడా అక్రమమని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న రిమాండ్ రిపోర్టును హైకోర్టు తిరస్కరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.